వరంగల్ డిక్లరేషన్. ఎప్పుడు జరిగింది వరంగల్ డిక్లరేషన్? వరంగల్ డిక్లరేషన్ ఎప్పుడు జరిగింది? 1997 డిసెంబర్ 28 29 నాడు జరిగింది. 1997 డిసెంబర్ 28 29 నాడు ఏం జరిగింది? వరంగల్ డిక్లరేషన్. డిక్లరేషన్ అంటే ఏంది? తీర్మానాలు జరిగినాయి. డిక్లరేషన్ అంటే ఏంది? తీర్మానాలు. ఎన్ని తీర్మానాలు జరిగినాయి? 60 తీర్మానాలు జరిగినాయి. మాకు తెలంగాణ రావాలి, విద్యా వైద్య సౌకర్యాలు కల్పించాలి, విద్యుత్ కావాలా, పోడు వ్యవసాయానికి పట్టలు కావాలా, అవునా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క సంక్షేమం కావాలా అని చెప్పేసి తెలంగాణ బాగు కోరుకుంటూ 60 తీర్మానాలు చేశారు. ఏ సభలో? వరంగల్ డిక్లరేషన్. మనకేమడిగిండు? వరంగల్ డిక్లరేషన్ ఎవరు ఏర్పాటు చేశారు? ప్రొఫెసర్ సాయిబాబా. వరంగల్ డిక్లరేషన్ ఎవరు ఏర్పాటు చేశారు? ప్రొఫెసర్ సాయిబాబా ఏర్పాటు చేశారు. 1997లో చిట్ట చివరి సభ వరంగల్ డిక్లరేషన్. ఎవరు ఏర్పాటు చేశారు దీన్ని? ప్రొఫెసర్ సాయిబాబా, ఢిల్లీ యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్. ఢిల్లీ యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ ఎవరు? ప్రొఫెసర్ సాయిబాబా. ప్రస్తుతం ఎక్కడున్నాడు? నాగ్పూర్ జైల్లో ఉన్నాడు. ప్రస్తుతం నాగ్పూర్లో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. మళ్ళీ గింత పెద్ద ప్రొఫెసర్ని జీవిత ఖైదు ఎందుకు చేశారు అంటే, ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కొన్ని పథకాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఏ పథకాలకు వ్యతిరేకంగా? భారతదేశంలో 700 చిల్లర జిల్లాలు ఉంటే 100 జిల్లాలో నక్సలైట్లు ఉన్నారు. ఈ 100 జిల్లాల్లో ఉన్నటువంటి నక్సలైట్ల ఏరివేతకు ప్రభుత్వం కొన్ని పథకాలు తీసుకొచ్చింది. ఏ పథకాలు? ఆపరేషన్ గ్రీన్ హంట్ అనే పథకం తీసుకొచ్చింది. భారతదేశంలో ఉన్నటువంటి నక్సలైట్ల ఏరివేత కోసం కేంద్రం ఆపరేషన్ గ్రీన్ హంట్ అనే పథకాన్ని తీసుకొచ్చింది. రాష్ట్రంలో అయితే ఆపరేషన్ గ్రేహౌండ్స్ అంటాం. ఈ పథకాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంది ఎవరంటే, ప్రొఫెసర్ సాయిబాబా. అంటే ఏం చేస్తుండు? యాంటీ సోషల్ ఎలిమెంట్గా మారిపోయాడు. సంఘ విద్రోహక శక్తిగా మారిపోయి వీళ్ళను పెంచి పోషిస్తున్నని భావించినటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రొఫెసర్ సాయిబాబాను నాగ్పూర్ జైల్లో జీవిత ఖైదు చేసింది. ఇట్రండ్. ప్రొఫెసర్ సాయిబాబా ఏ సభను ఏర్పాటు చేసిను? వరంగల్ డిక్లరేషన్ ఏర్పాటు చేసిను. పోలియో, ఇతనికి రెండు కాలు నడవనికి రాదు, ఎప్పుడు కూడా వీల్ చైర్లోనే ఉంటాడు. అట్లాంటి ప్రొఫెసర్ సాయిబాబా వరంగల్ డిక్లరేషన్ ఏర్పాటు చేసినప్పుడు 1997 డిసెంబర్ 28 29 నాడు ఏర్పాటు చేసింది. వరంగల్ డిక్లరేషను ఏ సంస్థ ఆధ్వర్యంలో జరిగిందన్నాడు. మనకి ఇది గ్రూప్ 2 క్వశ్చన్ అండి. వరంగల్ డిక్లరేషన్ ఏ సంస్థ ఆధ్వర్యంలో జరిగిందన్నాడు. విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ కండక్టెడ్ వరంగల్ డిక్లరేషన్? వరంగల్ డిక్లరేషన్ అనే సభ ఏ సంస్థ ఆధ్వర్యంలో జరిగిందన్నాడు. ఏ సంస్థ ఆధ్వర్యంలో జరిగింది? అఖిల భారత ప్రజాతంత్ర ప్రతిఘటన వేదిక సంస్థ ఆధ్వర్యంలో జరిగింది. వరంగల్ డిక్లరేషన్ ఏ సంస్థ ఆధ్వర్యంలో జరిగింది? అఖిల భారత ప్రజాతంత్ర ప్రతిఘటన వేదిక ఆధ్వర్యం జరిగింది. మనకి ఇంగ్లీష్లో అడిగింది, ఆల్ ఇండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరం. ఇది మనకి ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్. వరంగల్ డిక్లరేషన్ ఓల ఆధ్వర్యంలో జరిగింది? ఆల్ ఇండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరం, అఖిల భారత ప్రజాతంత్ర ప్రతిఘటన వేదిక, ఆల్ ఇండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరం ఆధ్వర్యంలో ఈ సభ జరిగింది. ఎన్ని తీర్మానాలు జరిగినాయి? 60. ఎవరు చదివి వినిపించారు? కాళోజీ లాంటి వాళ్ళు చదివి వినిపించారు. వరంగల్ డిక్లరేషన్కి ఇసుకేస్తరాలంత జనం వచ్చారు. పెద్ద ఎత్తున సభ జరిగింది, చదువుకున్న వాళ్ళందరూ వచ్చారు. ఈ సభకు మద్దతు ఇచ్చింది ఎవరంటారు? వరంగల్ డిక్లరేషన్కు సంపూర్ణ మద్దతు ఇచ్చింది ఎవరంటే, విరసం అంటే విప్లవ రచయితల సంఘం. వరంగల్ డిక్లరేషన్ ఎవరు ఏర్పాటు చేశారు? ప్రొఫెసర్ సాయిబాబా ఏర్పాటు చేసింది. వరంగల్ డిక్లరేషన్ ఎవరు ఏర్పాటు చేశారు?
ప్రొఫెసర్ సాయిబాబా ప్రస్తుతం జైల్లో జీవిత ఖైదీగా ఉన్నాడు. 1997 డిసెంబర్ 28-29 నాడు వరంగల్ డిక్లరేషన్ 60 తీర్మానాలు చేసింది. అవున సంఘ విద్రోహ కార్యక్రమాలకు పాల్పడుతుందని చెప్పేసి ఎన్డీఏ ప్రభుత్వం జైల్లో వేసింది. ఎవరు మద్దతు ఇచ్చారు దీనికి? విరసం ఈ సభకు పూర్తి మద్దతు ఇచ్చింది. విరసం అంటేని విప్లవ రచయితల సంఘం. ఎవరు దీని వ్యవస్థాపక అధ్యక్షుడు? వరవరరావు. ఈయన కూడా మొన్నటిదాకా జైల్లో ఉండొచ్చును. ఈయన కూడా భీమా కోరేగాం అల్లర్లో దోషిగా ఉన్నాడు. ఈయన కూడా మోదీ హత్యకు కుట్ర పన్నుతుడని చెప్పి మహారాష్ట్ర పోలీసులు ఇతన్ని పూణే జైలుకు, ఆ తర్వాత బాంబేకు, కరోనాతో బాధపడ్డాడు, మెమరీ లాస్ అయిందన్నారు. మొన్న హైదరాబాద్కు తీసుకొచ్చారు. ఎవరిని? విరసం నాయకుడు వరవర్రావును. ఇగో ఈ వరవర్రావు వరంగల్ డిక్లరేషన్కు పూర్తి మద్దతు ఇచ్చిను. వరంగల్ డిక్లరేషన్కు ఇసుకేస్తే రాళ్ళంత జనం వచ్చారు. వరంగల్ డిక్లరేషన్ 1997 తెలంగాణ ఉద్యమంలో చిట్ట చివరి సమావేశం. ఎవరు దీన్ని ఏర్పాటు చేసింది? ప్రొఫెసర్ సాయిబాబా దీనికి మద్దతు ఇచ్చింది. విప్లవ రచయితల సంఘం, వరవర్రావు. వరవర్రావు ప్రస్తుతం జైలు నుండి విడుదలైండు. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడు. ఈయన నాగ్పూర్లో ఉన్నాడు. వరవర్రావు నడిపిస్తున్న పత్రిక ఏంటంటాడు? సృజన అనే మాస పత్రిక నడిపిస్తున్నాడు. వరవర్రావు ఏం నడిపిస్తున్నాడు? సృజన అనే మాస పత్రిక నడిపిస్తున్నాడు. వరవర్రావు యొక్క రచనలు ఉంటాడు, సముద్రం, చలి నేగళ్ళు, మౌనం ఒక యుద్ధ నేరం అనే రచనలు ఎవలే. ఇవన్నీ కూడా వరవర్రావు యొక్క రచనలు. విప్లవ రచనలతో ప్రజలను చైతన్యపరుస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే వరవర్రావు. మొన్నటి వరకు విరసం యొక్క రచనలను ప్రభుత్వం నిషేధించింది. అవునా, మొన్న రీసెంట్గా మళ్ళీ ఆ నిషేధాన్ని ఎత్తివేశారు. సో ఎవరి ఆలోచన వాళ్ళది? 1997 పెద్ద ఎత్తున తెలంగాణలో చైతన్యం తీసుకొచ్చినారు. ఆ చైతన్యమే గోదావరి కనిసభ, ఫోరం ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ సభ, భువనగిరి సభ, సూర్యాపేట సభ, జై తెలంగాణ పార్టీ, తెలంగాణ ప్రజా పార్టీ, తెలంగాణ ఐక్య వేదిక, ఆ తర్వాత వరంగల్ డిక్లరేషన్, ఇవన్నీ కూడా తెలంగాణ మలిదర్శ ఉద్యమంలో 1997 కీలక పాత్ర పోషించినటువంటి సభలు, పార్టీలు, తెలంగాణ మలిదర్శ ఉద్యమానికి పునాది వేసినటువంటి సంస్థలు. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ చరిత్ర, ప్రీవియస్ క్వశ్చన్స్, దాదాపు 300+ వీడియోస్ని 3 మంత్స్ డ్యూరేషన్తో కేవలం 111 ₹111 ఇవ్వడం జరుగుతుంది. 111 3 మంత్స్ డ్యూరేషన్తో తెలంగాణ ఉద్యమం, తెలంగాణ చరిత్ర, తెలంగాణ సంస్కృతి, అదేవిధంగా ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా 3 నెలల వ్యవధితో 111 ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఏడబలి, అదేవిధంగా ఏఈ, ఎలక్ట్రికల్, సివిల్, అగ్రికల్చర్ ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అంతేకాకుండా అత్యంత విషయం ఏంటంటే చాలామంది తమ ప్రిపరేషన్ ఆపేశారు. నేను ఆ రోజే వీడియో చేశాను, ఎవరు కూడా ప్రిపరేషన్ని ఆపొద్దు. ఏ క్షణమైన ఎగ్జామ్ రావచ్చు. వి షుడ్ బి లైక్ ఏ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. నేను అన్నట్టుగానే టీఎస్పీఎస్ ఏం చేసింది, తేదీలను మార్చం, మిగతా పరీక్షలన్నీ యథాతథం అన్నది. రైట్, మనకు జరగాల్సిన అతిపెద్ద ఎగ్జామ్ జూలై 1 నాడు గ్రూప్ 4 ఎగ్జామ్ ఉంది. ఇది కూడా 3 నెలల వ్యవధిలో ఉంది. 10 లక్షల మంది ఎగ్జామ్ రాస్తున్నారు. కేవలం 111 ₹111 3 నెలల వ్యవధితో జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ తెలంగాణ మూమెంట్ కల్చర్ హిస్టరీ ప్రీవియస్ క్వశ్చన్స్ ఇస్తున్నాను, వాళ్ళు కూడా ఉపయోగించుకోండి. అంతేకాకుండా అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ ఇది కూడా పోస్ట్ పోన్ అయింది. ఈ ఎగ్జామ్ని జూన్ 28 నాడు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా అత్యంత బాధాకరమైన ఎగ్జామ్ మనందరూ తెలిసిందే, జూన్ 11 నాడు గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ను తిరిగి నిర్వహించడం జరుగుతుంది. దీనికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం తెలంగాణ కల్చర్ జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే 30 రూపీస్కే ఇచ్చాను, అది కూడా ఉపయోగించుకోండి. అదేవిధంగా జూన్ 12 హార్టికల్చర్ ఆఫీసర్ ఉద్యానవన శాఖ అధికారులు, జూలై 18 గ్రౌండ్ వాటర్ గెస్టెడ్ ఆఫీసర్ ఎగ్జామ్స్, జూలై 20 గ్రౌండ్ వాటర్ నాన్ గెస్టెడ్ ఆఫీసర్స్ ఎగ్జామ్స్ని ఎవరెవరైతే
ఈ ఎగ్జామ్స్ కి రాస్తున్నారు ఎవరెవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ఒక ఉద్యోగిగా ఐ విష్ ఆల్ ది బెస్ట్ టైం వేస్ట్ చేయకండి ఎందుకంటే ఒకటో గుర్తు పెట్టుకోండి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు ఆపర్చునిటీ నాక్స్ ద డోర్స్ వన్ అవకాశం ఒక్కసారి తలుపు దట్టుతది మళ్ళీ మళ్ళీ రాదు ఈ 9 ఏళ్లలో ఒకటే ఒక డిఎస్సి పడ్డది ఇంకా డిఎస్సి రాలే చాలా మంది లక్షల మంది ఎదురు చూస్తున్నారు ఎప్పుడా డిఎస్ఎన్ 9 ఏళ్లంటే చాలా మంది ఏజ్ బార్ అయిపోయి ఉంటారు అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి ఇప్పుడే జాబ్ కొట్టండి చావో రేవో డు ఆర్ డై అబీ నహీ తో కబీ నహీ ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఇంకెప్పటికీ జాబ్ కొట్టలేము అనే వాళ్ళే జాబ్ కొట్టగలుగుతారు అర్థమవుతుందాండి కాబట్టి టైం వేస్ట్ చేయకండి ప్రిపరేషన్ ని స్టార్ట్ చేయండి మన కోర్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లే స్టోర్ కి వెళ్లి తెలంగాణ మూమెంట్ సురేష్ సార్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి తెలంగాణ మూమెంట్ కల్చర్ హిస్టరీ ఈ క్లాసెస్ అన్ని వినండి కష్టపడి చదవండి ఇష్టపడి చదవండి ఉద్యోగాన్ని కొట్టండి సమాజానికి హెల్ప్ చేయండి కరప్షన్ చేయకండి మీ వంతు పాత్ర పోషించండి ఐ విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ